దళపతి తలైవా ప్లేస్ లోకి వస్తున్నాడా? రజనీకాంత్ వదిలేసిన కర్తవ్యాన్ని పూర్తి చేయడానికి అడుగులు ముందుకు వేస్తున్నాడా? రాజకీయాల్లోకి రాను రాను అంటూనే వచ్చేయడానికి రెడీ అయిపోతున్నాడా? లేటెస్ట్ గా దళపతి హీరో విజయ్ మాటలు వింటే అదే అనిపిస్తుంది, టైం వస్తే ఏది ఆపలేం, జనం నన్ను తలైవాగా చూడాలనుకుంటే దాన్ని ఎవరు ఆపలేరు అంటూ తాను రాజకీయాల్లోకి వస్తానని ఇండైరెక్ట్ గా చెప్పేశాడు. తమిళనాట సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. అప్పటి ఎంజీఆర్ నుంచి నేటి కమల్ హాసన్ వరకు ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్న నటులు ఎందరో రాజకీయాల్లోకి ప్రవేశించారు. కొందరు అందులోనూ హీరోలమేనని నిరూపించుకోగా మరికొందరు జీరోలని నిరూపించుకున్నారు. ప్రస్తుతం కాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్న ఇల్లయ్య దళపతి విజయ్ కూడా రాజకీయాల్లోకి రానున్నారంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. అయితే ఆయన దీనిపై ఎప్పుడూ స్పందించలేదు. తాజాగా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారన్న వార్త తమిళనాడులో హల్చల్ చేస్తుంది. దళపతి అంటూ ముద్దుగా పిలుచుకునే విజయ్ కి తమిళనాడులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తూ అప్పుడప్పుడు రాజకీయ అడుగులు వేసే విజయ్ ను రాజకీయాల్లోకి రావాలని ఆయన తల్లిదండ్రులు ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుతున్నారు. విజయ్ తండ్రి అయితే ఏకంగా ఆయన పేరుతో పార్టీ పెట్టి రచ్చ చేశారు. ఇక ఫ్యాన్స్ సైతం విజయ్ పేరుతో ఓ అసోసియేషన్ పెట్టి దాని మీద స్థానిక ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. అయితే దీనిపై అప్పట్లోనే విజయ్ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. తన తండ్రి చంద్రశేఖర్ స్థాపించిన రాజకీయ పార్టీతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. తన తండ్రి స్థాపించబోతున్న పార్టీలో అభిమానులు ఎవరూ చేరవద్దని కోరాడు. విజయ్ మక్కల్ ఇయక్కం పార్టీ ప్రచారంలో తన పేరు గాని ఫోటో గాని వాడుకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తోందని తెలిపాడు. అప్పట్లో ఈ ఘటన అటు కాలీవుడ్ లోనూ తమిళ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే బీస్ట్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇక తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ తో ఉన్న విభేదాలపై కూడా క్లారిటీ ఇచ్చాడు. తనకు దేవుడి మీద నమ్మకం ఉందని, ఆలయాలు దర్గాలు దేవాలయాలకు వెళ్తూనే ఉంటానని విజయ్ వివరించాడు. చెట్టుకు వేర్లు ఎలాగో ఓ తండ్రి కుటుంబానికి అలాంటి వాడు అని దేవుడు కనిపించడు, తండ్రి కనిపిస్తాడు అంటూ నర్మగర్భంగా సమాధానమిచ్చాడు. ఇక అసెంబ్లీ ఎన్నికల వేళ సైకిల్ పై ఓటేసేందుకు యాదృచ్ఛికంగా వచ్చానని, ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశాడు. తన అభిమానులు స్థానిక సంస్థల గెలుపును నిశితంగా గమనిస్తున్నారని, నాయకుడిగా అవతరించడం అనేది కాలం చేతుల్లో ఉందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అభిమానులే దీన్ని నిర్ణయిస్తారని ముగించాడు. ఇక విజయ్ నటించిన సినిమా బీస్ట్ మూవీ విడుదలకు రెడీ అయింది. విజయ్ ఉజయ్ హగ్దే హీరో హీరోయిన్లగా నెల్సన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. గురువారం ఈ సినిమా తెర మీదకు వస్తుంది. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా తన మనసులోని మాటను విజయ్ బయటపెట్టారు. రాజకీయంగా చర్చకు దారితీసేలా మాట్లాడారు. బీస్ట్ చిత్ర దర్శకుడు నెల్సన్ సంధించిన ప్రశ్నలకు విజయ్ ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు కాలీవుడ్తో పాటు తమిళ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి విజయ్ రాజకీయాల్లోకి రావడం ఖాయమంటూ ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. భయంగా ఉందా? దీని తర్వాత ఇంకా భయంకరంగా ఉంటుంది.